తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభించింది బహుజన రాజ్యాధికార యాత్ర ఈరోజు మూడవ రోజుకు చేరుకునింది ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నెల్లూర్లలో పర్యటించారు ప్రతి బహుజనుని కలుసుకుంటూ బహుజనుల సమస్యలు తెలుసుకుంటూ బహుజనుల గడపల్ని బహుజన పల్లెల్ని ఆయన సందర్శిస్తున్నారు ఈ యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా నెల్లూట్లలో డిగ్రీ పట్టా చేత పట్టుకొని పట్టుకోటి కోసం ఇటుకుబట్టిల్లో పనిచేస్తున్న మౌనిక లలిత శారదా స్వేరోలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆకస్మికంగా కలిశారు టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఉన్నత విద్యావంతుల దినసరి కూలీలుగా మారడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు తెలంగాణ తెచ్చుకుంది ఎందుకేనా అంటూ టీఆర్ఎస్ గవర్నమెంట్నే ఆయన ప్రశ్నించారు ప్రజలు ఆలోచించాలని ఈ బాధలన్నీ పోవాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలని అందుకు ఏను గుర్తుకు ఓటేసి తీరాలని ఆయన బహుజనులకు పిలుపునిచ్చారు